వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? నాకు నిన్న ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది. వచ్చింది నెగిటివ్ కామెంట్ అంటే నోబెల్ ప్రైజ్ కాదు. వచ్చిన నెగిటివ్ కామెంట్కి ఎంతలా రెడీ అవ్వాలా నువ్వు? నెగిటివ్ కామెంట్కి నేను కనెక్ట్ అయ్యాను జాను. అందుకనే నెగిటివ్ కామెంట్కి మ్యాచింగ్గా న్యూ నెక్లెస్ పెట్టుకున్నా. న్యూదా? ఇది ఎప్పుడు కొన్నా? నాకు నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే నువ్వు అంత రియాక్ట్ అవ్వలేదు. నెక్లెస్ అనగానే న్యూదా ఇది ఎప్పుడు కొన్నా? ఏంటా రియాక్షన్? లాభం లేదు. ఇప్పుడు నెగిటివ్ కామెంట్కి రియాక్షన్. కమాన్, పొజిషన్స్ చేంజ్ అవ్వుకోండి. కమాన్ రండి. పంచాయతీ అంటే సెటప్ ఏంటి? ఆ నెగిటివ్ కామెంట్ ఏంటో చెప్పు. నెగిటివ్ కామెంట్ జాను, నెగిటివ్ 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 కామెంట్. నెగిటివ్ కామెంట్లకు కూడా ఇంత హ్యాపీగా ఉండాలని నిన్నే చూస్తున్నా. ఏంటో చెప్పవే. అది నెంబర్ వన్, నాలుగు ఒకేలాంటిది. నేను ఫోర్త్ దానికి కనెక్ట్ అయ్యా. నెంబర్ వన్, మీ అబ్బాయికి తెలుగు రాదా? వచ్చింది. రెండోది, మీ అబ్బాయి మాట్లాడుతుంటే ఫారినర్ మాట్లాడుతున్నట్టు ఉంది అనే నవ్వు బొమ్మలు. మూడోది, మీ అబ్బాయి మీద మీరు ఫోకస్ తక్కువ చేశారు, తెలుగుని ఇగ్నోర్ చేశారు. నాలుగోది, మీరు మదర్ టంగ్కి వాల్యూ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నారు, మీ అబ్బాయికి మదర్ టంగ్ నేర్పించాలని మీరు సెన్స్ ఆలోచించలేదు. మీరు మారాలి, మీ అబ్బాయిని మార్చాలి. ఇదేనా మీరా మోటివేటరు? మీ పిల్లోడికి తెలుగు నేర్పించని వాళ్ళు మీరు ఒక మోటివేటరా? మీరు ఒక కాన్సెప్ట్ క్రియేటరా అని వచ్చింది. దానికి బీభత్సంగా కనెక్ట్ అయిపోయా నేను. అందుకని బన్నుగాడి మొత్తాన్ని మార్చేయాలనుకుంటున్నాను. వాడి క్యారెక్టర్లో నుంచి ఒక మాంకుని తీసుకొస్తా బయటికి. వాళ్ళకి నెగిటివ్ కామెంట్ పెట్టారే కానీ వాళ్ళకి నీ సంగతి తెలియదే. ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్కి పైనుంచి పిడుగు వచ్చి పడితే ఎంత పవర్ వస్తుందో అంత పవర్ విస్ఫోటం అవుతుందని తెలియదే వాళ్ళకి. వాళ్ళు వదిలిపెట్టవే. యూఆర్ రైట్. ఫస్ట్ టైం నాకు నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు, లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు యూట్యూబ్ ఎంట్రీ వచ్చింది. రెండోసారి నెగిటివ్ కామెంట్ వచ్చినప్పుడు ఫన్నీ కాన్సెప్ట్ల క్రియేటివిటీ బయటకు వచ్చింది. మూడోసారి నెగిటివ్ కామెంట్ వచ్చింది. ఇమాజిన్. అవును కదా, నెగిటివ్ కామెంట్ నీ మీద కాదు కదా రాంది. సో యూ నీడ్ టు బి హ్యాపీ జాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? పొజిషన్లో వేరే వాళ్ళు ఉండాలి. బన్ను, పొజిషన్స్ చేంజ్. ఇప్పుడు టాపిక్ నీ మీద. నువ్వు తెలుగు మాట్లాడాలి. నువ్వు మాట్లాడే తెలుగుకి పక్కనోడు ఫ్లాట్ అయిపోవాలి. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళ మధ్య తెలుగు వచ్చినట్టు బతకాలంటే 3 ట్రిక్స్ ఉన్నాయి బన్ను. నెంబర్ వన్, ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరైనా నిన్నేమని అడుగుతారు, తెలుగు వచ్చా అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెబుతావు? నా కర్మ, తెలుగు వచ్చా అనే క్వశ్చన్కి బాగన్నావా? ఏంటిరా తెలుగు వచ్చా అంటే? నాకు తెలుగు వచ్చు. అలా మెలికలు తిప్పకురా. స్నేహకుని తిప్పినట్టు తెలుగుని ఎందుకు మెలికలు తిప్పుతావు? ఇంగ్లీష్, ఇంగ్లీష్ వద్దు. తెలుగు వచ్చా అన్నప్పుడు అది క్వశ్చన్ రా. ఈ పాపిని ఎలా బాగు చేయను? నో, నెగిటివ్ కామెంట్, నెగిటివ్ కామెంట్. ఏంట్రా సిగ్గేంట్రా? ఫోకస్. నీకు తెలుగు వచ్చా అని అడిగినప్పుడు నాకు తెలుగు వచ్చు అని చెప్పు. నాకు తెలుగు వచ్చు. సరే, నెంబర్ టూ, నీకు తెలుగు వచ్చని వాళ్ళు అడుగుతారు, నువ్వు నీకు వచ్చని చెబుతావు కదా. నీ ఇది ఇలా ఇలా చూడు, నేనేం చెప్తానో అది చెప్పు అని కానీ, లేకపోతే నీకేం తెలుగు వచ్చు లేకపోతే యుదవా. నేను క్వశ్చన్ చెబుతున్నా, విను, ఆన్సర్ విను. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నీకు తెలుగు వచ్చా అంటే నాకు తెలుగు వచ్చని చెప్పు. రెండో క్వశ్చన్, నీకు తెలుగు వచ్చినప్పుడు నువ్వు అదేం చేసావు ఇదేం చేసావు అని ఎవరిని అడుగుతారు కదా, అప్పుడు ఏం చెబుతావు? నాకు రాదు. లేదా రాదు అంటే మళ్ళీ తెలుగు రాదు అనుకుంటారు. కాదు కాదు, నేను చెప్పను అను. నేను చెప్పను. చెప్పనాకో ఏంటిరా? ఓ మై గాడ్, నేను చెప్పను అను. నీకు చెప్పను. నాకు చెప్పవునా? క్వశ్చన్ అడిగినోడు చచ్చిపోతాడు. నేను చెప్పను. ఇక్కడ నీకు మూడే మూడు రావాలరా. నాకు తెలుగు వచ్చు, నేను చెప్పను, లాస్ట్లో వాళ్ళకి మండుద్ది. ఏదో అడిగితే ఈ పిల్లోడు నేను చెప్పనంటున్నాడు ఏంటా అని అడుగుతారు.
అప్పుడు నువ్వేం చేయాలంటే ఎందుకు చెప్పవు అని అడుగుతారు. నేను ఆబ్వియస్గా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. నాకు ఇష్టం లేదు అను. నాకు ఇష్టం లాగా లేదు. ఇష్టం లాగా లేదు ఏంటిరా? ఇష్టం లేదు. ఇష్టం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు నాకు మధ్యలో? ఓకే వచ్చేసి నీ వచ్చినాయి. సో ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, నేను చెప్పను, నాకు చెప్పడం ఇష్టం లేదు. ఈ మూడింటిని నేను ఇంగ్లీష్లో రాసి పెడతా, కూర్చొని బట్టి కొట్టు. ఏం కొడతావు? అబ్బో నీకు బట్టి కొట్టం అంటే తెలియదు కదరా. బై హార్డ్ తగలెట్టు. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఒరే ఒక నెగిటివ్ కామెంట్కి నాలో ఒక కొత్త క్రియేటివిటీ వచ్చిందిరా, నిన్ను మార్చేస్తా. ఒక్క నిమిషం ఉండు, నేను నీకు పెన్ను పేపర్ పట్టుకొస్తా. ఒక్క నిమిషం పెట్టు, వెయిట్. ఇప్పుడు అమ్మ దగ్గరికి వస్తా. సరే. మా అమ్మ వచ్చే లోపల రెండు మాటలు చేస్తే గుర్తుపెట్టుకో, అది ట్రాన్స్ఫార్మర్ లాంటిది. మనం వెళ్ళి టచ్ చేసినా అది టచ్ చేసినా ఒకటే ఎఫెక్ట్, గుర్తుపెట్టుకో. అసలే నెగిటివ్ కామెంట్లు వస్తే ఎవడైనా ఫీల్ అవుతాడు. ఇది నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తుంది రాత్రిపూట. అందుకని దాంతో పెట్టుకోబోకరేది, మామూలు కాదు. నీకు గుర్తుపెట్టుకో, మేనేజ్ జాగ్రత్తగా చెప్పింది నువ్వు ఎదురు తిరగబాక, మాట్లాడబాక, వాదించబాక ఎక్కువ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నా వైఫ్తో విన్ అయితే ఫ్యూచర్లో నీ వైఫ్తో కూడా విన్ అంటే గుర్తుపెట్టుకో, బుర్రలో వేసుకోదు. వస్తుంది రోజు. ఇదిగో బన్ను, నేను ఇప్పుడు మొత్తం రాస్తాను, ఓకేనా? నువ్వు వాటిని బై హార్ట్ కొట్టేయాలి, ఓకేనా? నీకు తెలుగు రాదన్న విషయం నీకు కూడా తెలియకూడదు. అంత గట్టిగా బట్టి కొట్టేయాలి, మూడే మూడు మొక్కల్లో, సరేనా? నేను వాటిని ఇంగ్లీష్లో రాస్తాను. నేను ఇంకా రాయలేదురా, గుడ్లు వేసుకుని పేపర్ ఇంకా చూడకాల. నేను ఇంకా రాయలే, రాసినాక చూద్దు. కామెంట్ నెగిటివ్ వచ్చింది నీకు, మీ డాడీకి కాదు. అందుకని దాని ఇంపాక్ట్ నీ మీదే ఉండాలి. నా క్రియేటివిటీ మొత్తం నీ మీదకి వచ్చేసి నువ్వు తెలుగులో ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. మీ డాడీ ఇంకా చూస్తే ఏమవుతుంది? ఫోకస్. వీడికి ఏం అర్థమైనట్లేదు. ఇల్లు గ్లాసు నీళ్లు పట్టరాపు. గ్లాసు నీళ్లు నాకు అడుగుతాను, నీకు కావాలంటే నువ్వు తాగుతావు కదా. కామన్ సెన్స్ రా, ఒక గ్లాసు నీళ్లు పట్టుకొచ్చి ఇక్కడ పడైపో. జస్ట్ ఒక్క గ్లాసు నీళ్ళు తెచ్చి ఇక్కడ పడైపో. వెళ్ళి చేస్తున్నాడు. ఏంట్రా నువ్వు చేసింది? ఐ హేట్ దట్ లాంగ్వేజ్. తెలుగురా, మనం ఇక్కడ తెలుగు గురించి మాట్లాడుతున్నాం, ఆ పీచు పీచు మంట ఇంగ్లీష్ ఎందుకు బయటకు వస్తుంది? తెలుగులో చెప్పు. నీ వల్ల కాదు అంటే నేను నీళ్లు తీసుకొచ్చి నీళ్లు తెచ్చి పడేయి అంటే తెచ్చి నా ముందు నీళ్లు పడేయటం కాదురా. అయ్యి బాబోయ్, ఇంకా నయ్యం గాజు గ్లాస్ పట్టరాలా? ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చావు, నా టైం బాగుంది. నువ్వు ఒక్క నిమిషం నా కళ్ళ ముందు కనిపించు మాకు. కళ్ళు తెచ్చేసరి కనిపించు మాకు. ఈ బాధ ఏంటి జాను? ఎందుకు రెండు అవుతున్నా? నీకు తెలుగు రాని సంగతి మా అమ్మ మర్చిపోయింది. ఫోకస్ నీ మీద రాణించుకోబాక, వాడి మీద ఉండదు. జాను ఏంటి జాను? ఏంటి జాను? ఇప్పుడే ఏలియన్ స్పేస్ షిప్లో నుంచి దిగొచ్చిన ఏలియన్లా అంత అమాయకంగా అడగమాక. నువ్వు చేసిందే ఇదంతా. చిన్నప్పుడు వాడు ఏదో అరవ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే ఏ తమిళో ఏ సాంస్క్రిటో వచ్చేసింది, నాకన్నా బాగా మాట్లాడేస్తున్నాడు అనుకుని ఆనందపడిపోయాను. అది అందరి దగ్గర మాట్లాడుతుంటే ఎవరో డౌట్ వచ్చి డాక్టర్ని కలవమన్నారు. తీరా డాక్టర్ దగ్గర తీసుకుపోతే నా తెలుగుకి అర్థం కాక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. అందుకని వీడిని ఫోర్స్ చేయొద్దు తెలుగుకి, మదర్ టంగ్కి. లాంగ్వేజ్ ఏదన్నది ఇంపార్టెంట్ కాదు, ఏదో ఒకటి పిక్ చేసుకుంటాడు వదిలేయమన్నారు. తీరా పోయి ఆడు వెళ్ళి ఇంగ్లీష్ పిక్ చేసుకున్నాడు బుర్రలోకి, తెలుగుని గాలికి వదిలేశాడు. ఇప్పుడు నేర్పిస్తుంటే చూడు ఏమవుతుందో. చూసావుగా ఏం జరిగిందో? నీళ్లు పట్టుకురా అంటే తీసుకొచ్చిన మొహా నీరా అంటే తెచ్చి నిజంగానే కింద పడేశాడు. ఇప్పుడు ఏం చేయాలి వీడికి? నీకు పనిష్మెంట్ ఇవ్వాలిరా, పనిష్మెంట్ ఇవ్వాలి. మా సాంస్క్రిట్ సారు నేను సరిగ్గా చెప్పకపోతే గోడకొచ్చి వేయిచ్చేవాళ్ళు. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు వెళ్ళి గోడకొచ్చి వేయిపో. వెళ్ళు 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 గోడకొచ్చి వేయి. నేను ఇది పూర్తిగా రాసేదాకా గోడకొచ్చి వేయి. గోడకొచ్చి వేయమంటే సీలింగ్లోకి చూస్తావేంట్రా, వెళ్ళి గోడకొచ్చి వేయి. రియల్గానే గోడ కుర్చీ, అది పనిష్మెంట్. వెళ్ళి నేనెందుకురా గెటప్,
గోడకు చేయాల్సింది నువ్వు. జస్ట్ డూ ఇట్ మమ్మ. వాడకుచ్చానా? లాభం లేదు. వీడు నాలో మమ్మాని చూస్తున్నాడు కాదు, వీడు నాలో ఒక తెలుగు టీచర్ని, తెలుగు లెక్చరర్ని, తెలుగు మాంక్ని చూడాలి. అది వీళ్ళు వీడి ఫీల్తో తెప్పించాలి. అరే బన్ను, నేను నీ కళ్ళకి ఎలా కనిపించాలి రా ఇప్పుడు? అరే ఏం మాట్లాడుతున్నావురా? అలా కాదురా, సంథింగ్ ఒక ఫీల్గా మమ్మలా కాకుండా నీ కళ్ళకి నేను డిఫరెంట్గా ఎలా కనిపిస్తున్నానో చెప్పరా. డైనోసార్. ఒరే బన్ను, ఏంట్రా నువ్వు చేసింది? అది ఇప్పుడు దాకా పులి అనుకుంటుందిరా, దాన్ని డైనోసార్ చేసావేంట్రా? కాముగా ఉండి మెయింటైన్ చేయమని చెప్పావు కదరా, నీ కర్మరా, అనుభవించు. ఈడు కరెక్ట్గానే నాలో డైనోసార్ని చూశాడు. బన్ను నువ్వు గ్రేట్రా, ఇన్ని రోజులు నాలో ఎవడు డైనోసార్ని చూడలేదు. యాక్చువల్గా మా అమ్మ చాలా చిన్నగా ఉంటుందిరా, డైనోసార్ ఎక్కడో ఉంటుంది. సో నేను కూడా బిగ్గుగా డైనోసార్ రేంజ్లో థింక్ చేయాలి. నేను ఇప్పుడే వస్తా. ఏంటి అది? భగవద్గీత. ఏంటి ఇప్పుడు ఒట్టేయాలా వాడు? తెలుగు బాగా నేర్చుకుంటా అని ఇంతేనా? మేము ఇంకేందో అనుకున్నావాలే. ఏంటి నేను ఇందాక పెట్టిన ఎక్స్ప్రెషన్కి నువ్వు అంత తేలిగ్గా తీసుకున్నావు? భగవద్గీత తెచ్చి ఒట్టే ఇచ్చేసుకొని నాన్న తెలుగు బాగా చదవని అంటా అనుకున్నావా? హలో, నేను చాలా చిన్నగా ఆలోచించా, ఒట్టిగా నాలుగు ముక్కలు తెలుగు వస్తే చాలనుకున్నా. కాదు, వాడు ఎప్పుడైతే నన్ను డైనోసార్తో పోల్చాడో అప్పుడు నేను పెద్దగా ఆలోచించడం మొదలుపెట్టా. నాలుగు ముక్కలు తెలుగు కాదు కావాల్సింది, భగవద్గీత. భగవద్గీతని వాడి పిండేసేయాలి, ఆ రకంగా నేర్చేసుకోవాలి. వారం రోజులు టైం బన్ను నీకు. భగవద్గీత మాంకు అయిపోవాలి నువ్వు. బాలమాంకు నీ పేరు. ఏమంటావు? ఇది నెగిటివ్ కామెంట్ వల్ల వచ్చిన క్రియేటివ్ ఇన్నోవేటివ్ మాంకు బయటకు వచ్చినట్టు. ఈడెప్పుడు చదివే నా బుక్? గట్టిగా రెండు పేజీలు చదవటాకే పైతారా వెళ్ళిపోతాయి. ఎందుకురా పులి ఉన్నదాన్ని డైనోసారం చేసావు దాన్ని, దాంతో పెట్టుకోవద్దని చెప్పా కదరా నీకు, అనుభవించరా అప్పుడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది జాను? ఇంట్లో భగవద్గీత ఉండకూడదు అని. అది కాదు అర్థం అవ్వాల్సింది. పాజిటివ్ కామెంట్కి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందో నెగిటివ్ కామెంట్ నుంచి కూడా మనలో నుంచి ఒక క్రియేటివిటీ రావాలి. డిప్రెషన్ కాదు, అది అర్థం అవ్వాల్సింది. సో ఇప్పుడు మనందరికి ఇష్టమైన ఫ్యాషన్ టాక్లో ఇవాళ ఫస్ట్ శారీ గురించి కాదు, ఫస్ట్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే జ్యువెలరీ కొత్తది కాబట్టి. యాక్చువల్గా ఈ జ్యువెలరీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇవి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట. ఇప్పటిదాకా నేను 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి ఎక్కువ పెట్టుకున్నా. ఫస్ట్ టైం హ్యాండ్మేడ్ ట్రై చేశాను. రియల్గా ఫొటోస్లో చూస్తే మాత్రం నిజంగా 1 గ్రామ్ గోల్డ్ నచ్చినంత క్విక్గా నాకు హ్యాండ్మేడ్ నచ్చల, ఏంటి ఇలా ఉంది, ఏంటి అలా ఉంది అనిపించింది. ఫస్ట్ ఒక చేద్దాం ట్రై చేశాను, బట్ పీస్ వచ్చి నాకు మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇవి చూడటానికి మనకి పిక్చర్లో ఉన్న లుక్ వేరు, రియల్గా లుక్ వేరు అనమాట. ఈవెన్ నేను పెట్టుకున్నా కూడా సంథింగ్ ఏంటంటే ఒక గ్రాండ్ లుక్ అనిపించింది అనమాట. నెక్లో ఇలా మల్టీ కలర్ కాంబినేషన్స్. అది యాక్చువల్గా ఇవేంటంటేనండి, హ్యాండ్మేడ్ జ్యువెలరీ కొంచెం చేయటం కూడా చాలా కష్టము, వర్కర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కింద ఫస్ట్ వాళ్ళు బేస్ తయారు చేస్తారు, పైన సిల్వర్ కలర్ది ఒక లేయర్ వేస్తారు, దెన్ గోల్డ్ ప్లేటెడ్ వేస్తారు. అండ్ ఈ ప్రతి కుందన్స్ అండ్ కింద పంకిన్ బీడ్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ ప్యూర్ రియల్ అనమాట. రియల్ కుందన్స్ అండ్ రియల్ బీడ్స్ ఇవి. ఇవి ఆర్టిఫిషియల్గా మనకి మిషన్లతో తయారు చేసినవి కాదనమాట, కలర్ కూడా పోవు, రియల్వి. సో అందువల్ల ఏంటంటే ఆ క్వాలిటీ కూడా మనం యూజ్ చేసేటప్పుడు మనకు అది రిఫ్లెక్షన్ తెలుస్తుంది మనం పెట్టుకున్నప్పుడు. నేను చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. ఇది మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఇది నేను యాక్చువల్గా గణేష్ కలెక్షన్స్ దగ్గర తెప్పించుకున్నాను. వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు, యూఎస్ బేస్డ్ మెయిన్. కాకపోతే యూకేకి వేరే ఏ కంట్రీకైనా, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, ఎక్కడికైనా వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అన్నీ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే 2 వీక్స్ టైం ఇవ్వాలి మీరు ఆర్డర్ చేసినాక. నాకు 2 వీక్స్లో డెలివరీ వచ్చింది, చాలా ప్యాక్డ్ డెలివరీతో చాలా బాగా వచ్చింది. చాలా సాటిస్ఫైడ్ అనమాట. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ బీడ్స్లోనే తెలిసిపోతుంది క్వాలిటీ.
జ్యువెలరీ ఏమో దగ్గరికి క్లోజప్ లుక్ ఇది అనమాట. అండ్ దీనికే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా ఉన్నా కూడా ముద్దుగా కంఫర్ట్గా సరిపోయినాయి ఈ సెట్కి అయితే. సో ఇదనమాట ఇవాటి జ్యువెలరీ గురించి. అండ్ ఇదేమో మామూలు 1 గ్రామ్ గోల్డ్దే, విడిగా మేము ఎప్పుడు చేయించుకునే చోట కస్టమైజ్ చేయించుకున్నదే. సో నేను ఇన్స్టాగ్రామ్లో నా పిక్చరు ఇది పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షాప్ డీటెయిల్స్ కావాలంటే శారీదైనా జ్యువెలరీదైనా హ్యాపీ టు గివ్ యూ. బట్ ఇది గణేష్ కలెక్షన్స్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ అయితే మాత్రం ఉప్పాడ శారీ అనమాట. సో బాగా లైట్ కలర్స్ అండ్ ప్యారెట్ గ్రీన్, పింక్, ఎల్లో మల్టీ కలర్ శారీ లైట్ కలర్స్లో. సో ఇది కూడా నేను ఉప్పాడ నుంచి వెండర్తో తెప్పించారనమాట సావిత్రి గారు. సో ఆవిడ దగ్గరే నేను తీసుకున్నాను. నేను డీటెయిల్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో మీకు అడిగిన వాళ్ళకి పింక్ చేసిన వాళ్ళకి ఇస్తాను. ఇది ప్లెయిన్గా వచ్చిన శారీ ఇది. కాకపోతే ఏంటంటే దీనికి బార్డర్కి మేము ఇది ఒకటి మామూలు ముత్యాలు కాదు, చిన్న చిన్న బీడ్స్ అనమాట, వాటితో ఒక బార్డర్ వచ్చింది. బ్యాక్ ఇలా కుట్టించేసాం అనమాట. ఈ బార్డరు ఒక చిన్న రోల్ లాగా అమ్ముతారు మనకి, మీటర్ల లెక్కన రోల్లా తీసుకొని శారీ అంతా వేయించుకున్నాను. నాకు బార్డర్ విధానికి ఉండాలన్నమాట. కాకపోతే ఉప్పాడ వాటికి ఏంటంటే బార్డర్ మీద మనం ఎక్కువ వర్క్ చేయలేము. సో అందుకని ఇలాంటి బార్డర్ వేసుకోవటం లేకపోతే ఇక్కడ వర్క్ చేసుకోవటం బెటర్ కదా. సో శారీ మొత్తం వేయించుకున్నాను నేను, ఈవెన్ పళ్ళుకు కూడా. పళ్ళు కూడా ఏం లేదు, చాలా ప్లెయిన్గా సింపుల్గా ఉంటుంది ఇది అనమాట పళ్ళు. సో ఎప్పట్లానే నేను బొటిక్స్లో తీసుకున్న డీటెయిల్స్ ఇస్తాను. కాకపోతే ఇది నేను ఇప్పటికిప్పుడు రీసెంట్గా కొనుక్కున్న శారీ కాదు, కొనుక్కొని 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు అవైలబుల్ ఉంటుందో లేదో మీరు కనుక్కోండి, ఎప్పటికప్పుడే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు కొంచెం లాంగ్ అయింది కదా, సో ఓల్డ్ అయిపోయింది కూడా శారీ. అండ్ దీనికేమో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మొత్తం. అండ్ బ్లౌజ్ ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ చూపించేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ మోడలు, సింపుల్ బ్లౌజే. బ్లౌజ్ కూడా సపరేట్ క్లాత్ తీసుకొని కుట్టించాము. ఇది సెల్ఫ్ బెనారస్ క్లాత్ అనమాట. వీటికి వేయించినవి కూడా జనరల్గా మనకు బయటే ధర్మాకోలో చిన్నది ఏదో బాల్ పెట్టేసి క్లాత్ పెట్టేసి కుట్టేస్తారు. చిన్న చిన్న బీడ్స్ అంటే స్టడ్స్ లాగా పెట్టినవి, బాల్స్ లాంటివి. కాకపోతే మా మదరు ఒక తెలివి ఉపయోగించి టైలర్కి ఏం చేసిందంటే, చిన్న మనకి పిచ్చి ముత్యాలు ఉంటాయి చూసారా ఇంటిపోయినాయేవో, వాటిని ఒక కలర్స్ కలర్స్ క్లాత్లో చుట్టేసి దారం వేసి చుట్టేసి టైలర్కి ఇచ్చింది. సో టైలర్ స్టిచ్ చేశాడనమాట, జస్ట్ ఇలా సింపుల్గా బ్లౌజ్ లోపలే పెట్టేసి స్టిచ్ చేశాడు. మనం ఇలానే బ్లౌజ్ని డ్రై వాష్కి కూడా ఇచ్చేయచ్చు, ఏమీ పాడవ్వదు. కాకపోతే ధర్మాకోలి అయితే ఏంటంటే మెత్త మెత్తగా తోపల్లా అయిపోయి లుక్ రావన్నమాట, అందుకనే అమ్మ ఐడియా ఇది. సో నేను చేసే ప్రతి లైక్ డిజైనింగ్ వేలో మనం ఎలా క్రియేట్ చేసుకున్నా, ఎంత ఇష్టపడి కొనుక్కున్న దానికి అమ్మ రెడీ చేసినాకే దానికి రియల్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ది డేకి ఏదో ఒకటి చేస్తుంది ఫినిషింగ్ టచ్. ఇప్పుడు మనం కూర వండినాక దానికి పోపేయందే ఫీలింగ్ ఉండదు కదా, తాలింపు లేనిదే. మా మదర్ ఫినిషింగ్ టచ్ లేకుండా బ్లౌజ్ హ్యాండ్ హ్యాంగింగ్స్ కానీ ఇట్లాంటివి కానీ ఎవ్రీథింగ్ మా మదర్ ఫినిషింగ్ టచ్ అయితే ఉండాల్సిందే. సో అది, సో మీకు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం లోపల బీట్స్ పెట్టి ఇలా ఎవరైనా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది అన్నమాట ఇవాళ శారీ అండ్ బ్లౌజ్ అండ్ జ్యువెలరీ గురించి. మీకు నేను ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ పోస్ట్ చేస్తాను, డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇప్పటిదాకా మన ఛానల్ చూసి కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ బటన్ కూడా గుద్దేసి మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా నాకు అందజేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరి ఏంటి ఇది, ఏం జరుగుతుంది, హారతపళ్ళం పట్టుకుని ఏంటిది? రాక్ చేస్తాడు ఒక నిమిషం. మరే ఫస్ట్ వీబూత్ ఇక్కడ పెట్టుకో, అది అమ్మాయిలు పెడతారా ఇక్కడ.